హలో అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయింటుంది. ఏ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. నేను రోజు కాలేజ్కి ఎలా వెళ్తాను అండ్ కాలేజ్లో ఏం చేస్తాను ఇదంతా రికార్డ్ చేసి ఒక వీడియో చేస్తున్నాను. నార్మలీ అందరూ అనుకునేది ఏంటంటే మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఒకే ఒక రోజు కాలేజ్ ఉంటుంది వీక్లో అనేసి. అది టోటలీ రాంగ్ అండి. అలా ఉంటుంది కానీ ఎవరికంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ ఆల్సో అనలిటిక్స్ ఇలాంటి వేరే మేజర్స్ తీసుకుంటారు కదా వాళ్ళకు ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా వీక్లీ మొత్తం క్లాసెసే ఉంటుంది మా కాలేజ్లో అయితే. కొన్ని కాలేజెస్లో మేబీ 2 or 3 days ఉండొచ్చు, అంతేగాని వీక్ ఒక్కడే అయితే ఖచ్చితంగా ఉండదు. అక్కడ మాకు ఇంకా సిగ్నల్ చూపిస్తుంది, సిగ్నల్ వాకింగ్ పడినప్పుడే పోవాలి, వాకింగ్ పడినప్పుడు పోకూడదు. ఇది ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను. ఇంకొచ్చేసాం బస్ స్టాప్ కి. సంతోషం రా. ఇక్కడ ప్రతి బస్ స్టాప్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డ్ పైన నెంబర్ అండ్ ఆల్సో ప్లేస్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ బోర్డ్ని ఫాలో అయి వెళ్ళిపోవడం బెటర్. అండ్ ఆల్సో మన బస్ పైన కూడా ఉంటుంది మన నెంబర్ అండ్ ఆల్సో ప్లేస్. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఎక్కువ మంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ టైంలోనే ఎక్కుతారనమాట. బస్ జర్నీ చేస్తున్నప్పుడు విండో సీట్ పక్కన కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వెళ్తే ఆ కిక్కే వేరు అసలు. కానీ ఇంతలో కాలేజ్ దగ్గర దింపేశాడు మా బస్ డ్రైవర్ అన్న. మా కాలేజ్లో ఎక్కువ నేను చూసేదైతే మోస్ట్లీ ఇండియన్ స్టూడెంట్స్నే చూస్తుంటాను, కలుస్తుంటాను. ఈరోజు ఎక్కడి నుంచి వస్తున్నారో ఈ సమూహం అర్థం కావట్లేదు. మొత్తం తెల్లోళ్ళే. మా క్లాస్ జరిగే ప్లేస్ వచ్చి బుష్ స్టూడెంట్ సెంటర్ అనమాట. దీన్నే బీఎస్సీ అని కూడా అంటారు. ఇక్కడే మా డేటాబేస్ క్లాస్ అండ్ ఆల్సో ఊప్స్ క్లాస్ కూడా ఇక్కడే జరుగుతుంది. క్లాస్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా లాస్ట్ క్లాసే జరుగుతుంది, వాళ్ళు ఇంకా బయట రాలేదన్నమాట. అందుకనే బయటే వెయిట్ చేసాం. కొంతసేపు ఆగిన తర్వాత వాళ్ళ క్లాస్ వాళ్ళకే బోర్ కొట్టి ఈ క్లాస్ అయిపోయిందని చెప్పి బయట వచ్చారు. మేము లోపలికి అడుగు పెట్టి మా డిస్కషన్లు మావి. కంబైన్ స్టడీ చేసుకుందాం. కొరదనం బాలదహ, ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. అక్కడ బోర్డు దగ్గర ఉన్న ఇద్దరు మా సార్కి టీచింగ్ అసిస్టెంట్స్ అనమాట. మేము మొన్న రాసిన అసైన్మెంట్కి వాళ్ళు రివ్యూ ఇవ్వడానికి వచ్చారు అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ లోపలే మా సార్ కూడా వచ్చాడు. వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంకా స్టార్ట్ చేస్తాడేమో క్లాసు. క్లాస్ అయిపోయిన తర్వాత బయట వచ్చి చూస్తే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఏదో ఈవెంట్ చేస్తున్నారు. ఏంటా అని వెళ్ళి కనుక్కుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మేము ఫాలో అయితే అప్పుడు మాకు ఒక స్పిన్ తిప్పే ఛాన్స్ వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఉన్న గిఫ్ట్స్ అన్నీ వస్తాయి. అలా స్పిన్ చేసి 2 teddy bears తీసుకొని వచ్చాము. మమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ తెలుగు ప్రేక్షకులు వచ్చారు అక్కడికి. సరే ఖాళీగానే ఉన్నాం కదా, బిల్కన్ బౌంటీకి వెళ్ళి గ్రాసరీస్ ఏమన్నా రీస్టాక్ చేశారేమో అని చూద్దాం అనుకున్నాను. కానీ నాకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ అందరూ స్వీప్ అవుట్ చేసేసింటారని. కానీ ఒక ఆశతో పోయాము. అక్కడ వాలంటీర్స్ ఉంటారనమాట, వాళ్ళ రియాక్షన్ ఒకటే ఒకటి. ఇటుకొచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ సారీ మేము చాలా ట్రై చేశాం అని అంటారు. అదే అనుకొని వెళ్ళాము. ఇంకా వెళ్ళినా కూడా అక్కడ వాలంటీర్ కూడా చెప్పింది అదే, సారీ మేము రీస్టాక్ చేయాలనే ట్రై చేస్తున్నాము కానీ ఇప్పుడు ఏం లేవు అన్నారు. సారీ. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, అసైన్మెంట్లని హోంవర్క్స్ అని అన్నీ ఉంటాయిగా, చదువుకుందామని చెప్పి లైబ్రరీకి వెళ్ళామన్నమాట. అసలు లైబ్రరీకి ఎందుకు వెళ్ళాము తెలుసా? తెలుసు, చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఇదే మా విశాలమైన లైబ్రరీ. మొత్తం 5 floors ఉంటాయి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి 2nd floor లో ఉన్నాం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎక్కువ చదివితే కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఎవరో చెప్పట్లే, నేనే చెప్తున్నా. సో అందుకే బయట వచ్చేసాము. చచ్చిపోతుంటారా. మా కాలేజ్లో పనీరా బ్రెడ్ అని చెప్పి ఒక కేఫ్ ఉందన్నమాట. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి 2 months వరకు ఏదైనా తాగొచ్చు, అది ఫ్రీ. కానీ కొన్ని ఐటమ్సే. మా ఫ్రెండ్ అదే ఆర్డర్ చేస్తుంది. ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఏం ఫ్రీగా రావు. ఇది ఒక్కటి మాత్రమే ఫ్రీ బెవరేజెస్, అది కూడా సిప్ క్లబ్ జాయిన్ అయిన వాళ్ళకి. ఇంకో చూసారా, ఇన్ని 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 ఫ్రీ. ఇది ఇది ఇది
టీ బెటర్గా ఇంకా ఇది ఒకసారి తాగి చూద్దాం డికాషన్ ఆర్డర్ అయితే చేసేసాము టైమింగ్ కూడా డిస్ప్లే చేశారు ఈ టైంకి లోపల వచ్చి తీసుకోవాలి అనేసి వన్ ఐటమ్ $0కి ఫసక్ అట్లుంటుంది మనతోని ఎట్లుంటుంది మరి మనతోని బస్ వచ్చినప్పుడే ఏదైనా పండించుకో అగ్గో వాక్ వచ్చింది ఇలా నేను వచ్చానంటావా అయిపోయిందా ఇది తాగుతా గ్రీన్ టీ వేసి హాట్ అని ఇచ్చేసారు వేడి నీళ్ళు పోసి అందులో పడేసి అది పడేసి అలా ఇచ్చేసారు మనం దాంతో తేనె పోసి పాలు పోసి ఇది పాలు సెపరేట్ గా తెచ్చుకొని ఇంకో పాలు మిల్క్ గర్ల్ యప్ హేయ్ కుర్కురే ప్యాకెట్ తిన్నారా నాన్న ఇంకా ఎండలో చెమట కోటింగ్ టైమ్ ఇస్ అప్ బ్యాడ్ లైట్ వెదర్ అని ఆలోచిస్తున్న లోపల బస్సు వచ్చింది సో అందరు బస్సు ఎక్కేసామన్నమాట ఎక్కి ఇంకేంటి ఇంటికి వెళ్ళిపోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమెంట్ చేయండి నెక్స్ట్ టైం వీడియో కావాలో బాయ్ బాయ్.